నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరం మండల పరిషత్ ప్రాంగణంలో ప్రత్యేక ప్రజా విజ్ఞప్తుల దినం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన రైతు రథం పథకం కింద మంజూరైన ట్రాక్టర్లను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులైతేనేమి, వృద్ధులైతేనేమి, వికలాంగులైతేనేమి, పేద ప్రజలైతేనేమి, మరి వారందరికీ కూడా ఎంతో సహాయం చేకూర్చాలని ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎన్నెన్ని రోజులు పెండింగ్ లో ఉన్నటువంటి కార్యక్రమాలను కూడా ఈ రోజు ఎప్పుడో కూడా బయటికి తీసి ప్రజల సేవ శ్రేయస్సు కోరి మన కోసంగా ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన అనంతసాగర మండలంలో ఉన్నటువంటి గ్రామాల నుంచి తరలి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మధ్యాహ్న పూట భోజన సదుపాయాలను కూడా ఏర్పాటు చేసి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి బాధ పడకుండా కూడా ఏ కార్యక్రమానికి దానికి కూడా సపరేట్ గా వాళ్ళు కౌంటర్లు ఏర్పాటు చేసి ఆ కౌంటర్ల నందు ప్రజలను ఎక్కువ సేపు నిలబెట్టకుండా చక్కగా పనులు చేయిస్తూ వాళ్ళ శ్రేయస్సు కోరుకుంటున్న వారికి మనమందరం కూడా మరి ఒక్కసారి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ వేడుకుంటూ ఉన్నాము. మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి, తెలుసుకొని ఫ్లెమింగో పక్షుల పండుగను వైభవంగా జరపడానికి అన్ని చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. గురువారం గోమతి నగర్లోని తన క్యాంపు కార్యాలయంలో ఫ్లెమింగో పక్షుల పండుగపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఫ్లెమింగో పక్షుల పండుగ నిర్వహణకు 5.50 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని వెల్లడించారు. సుమారు 2.5 కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాల కల్పనకు, 3 కోట్ల రూపాయలు పండుగ నిర్వహణకు కేటాయించామని మంత్రి తెలిపారు. పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని, పర్యాటకులకు షార్ కేంద్రాన్ని సందర్శించడానికి మెగా బైనాక్యులర్స్ వినియోగించుకోవడానికి తగిన చర్యలు తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. పర్యాటక రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది 60 కోట్లు వివిధ పర్యాటక ప్రాంతాలలో వివిధ కార్యక్రమాల నిర్వహణకు విడుదల చేసిందని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా ఫ్లెమింగో ఫెస్టివల్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని, ఈ ఏడాది 5.50 కోట్లు విడుదల చేసిందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో కోవూరు శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి, నోడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మాజీ మంత్రి పరసారత్నం, జిల్లా కలెక్టర్ ఎండి ఇంతియాజ్, జేసీ వెంకట సుబ్బారెడ్డి, చాట్ల నరసింహారావు, తాళపాక అనురాధ, జిల్లా టూరిజం అధికారి నాగభూషణం, నాయుడుపేట ఆర్డీఓ శ్రీనాయక్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి మాదాల జానకీరామ్ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో దుత్తలూరు మండలం నరవాడ గ్రామంలో నిర్వహించారు. మాదాల భౌతిక కాయాన్ని నెల్లూరు నుండి నరవాడకు తరలించారు. పలువురు రాజకీయ ప్రముఖులు, అధికారులు ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనారోగ్య కారణాలతో ఆయన బుధవారం మృతి చెందిన విషయం తెలిసిందే. మీరు రాకుంటే ఈ బురద రోడ్లపైనే రాత్రికి పడుకుంటా. పబ్లిక్ హెల్త్ అధికారులతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వాగ్వాదం ఇది. మన ఎమ్మెల్యే మన ఇంటికి కార్యక్రమంలో భాగంగా భుజభుజ నెల్లూరులోని సమతానగర్లోని బురద రోడ్ల దారుణ పరిస్థితి స్వయంగా చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం రోడ్లు తవ్వేసి వదిలేశారు. కాలువలు కూడా తవ్వడంతో మరుగునీరు అంతా తవ్వేసిన రోడ్లపై నిలిచి బురద మరుగులా తయారైంది. దీంతో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అధికారులను నిలదీశారు. రోడ్డును నడిచేందుకు వీలుగా చేయకపోతే బురదలోనే కూర్చొని రాత్రికి ఇక్కడే నిద్రపోతానని హెచ్చరించారు. దీంతో అధికారులు వెంటనే
సమతానగర్లో బురద రోడ్డుపై కంకర డస్ట్ పోసి రాకపోకలకు అనువుగా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మూడు కాలనీ రోడ్ల మీద ఈ నాలుగున్నర సంవత్సరంలో నేను ఒక 50 లీటర్లు రాశాను. కొన్ని డైరెక్ట్ ఇచ్చి ఉంటా, కొన్ని చేసి ఉంటా, కొన్ని జరిగాయి అది కూడా చెప్తున్నాను, కొన్ని జరిగి ధరలేదని నేను చెప్తున్నాను. ఇది దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే 5 నిమిషాలు మనం నడిచి వచ్చేదానికే అధికారులుగా మిమ్మల్ని అందరినీ ఎందుకు దాన్ని తీసుకువచ్చానంటే ఆ తీవ్రత మీకు తెలుసుంది. ఒక 5 నిమిషాలు నడిచేదానికే మనకి ఈ పరిస్థితి ఉందంటే వాళ్ళు రోజు వాళ్ళు పరిస్థితి. కాబట్టి నేనేమని అడిగేది ఏంటంటే నాకు చూపిస్తాయి రోడ్లు, ఈ చూపించబోయే రోడ్లలో అతి దారుణమైన రోడ్డు ఇది, చూపించి మిగతా కొంచెం బెటర్ ఫస్ట్ ఇది రోడ్డు ఇది. నాకు ఇది ఎప్పుడు లోపలు చేస్తారో చెప్పండి, ఎందుకంటే నాకు వేరే పరిష్కారం లేదు. ఇంకా మీరు ఏదో ఒకటి తేల్చితే ఓకే, తేల్చుకుంటే ఇబ్బంది అలా, ఎందుకంటే మీ చేతుల్లో ఉండేది కొంతవరకు నేను చెప్పేది. నేనైతే మాత్రం ఒక ఎమ్మెల్యేగా ఒక నిర్ణయం తీసుకున్నాను, ఆ బురద నీళ్ళలో నేను కూర్చోదలుచుకున్నాను. ఏదైతే విలీన గ్రామాలు శివారు కాలనీల అభివృద్ధికి 300 కోట్ల నిధులు ఇవ్వండి, 300 కోట్ల నిధులు ఇచ్చినప్పుడే ఈ యొక్క కాలనీల్లో ఈ యొక్క గ్రామాల్లో పరిస్థితి అదుపులోకి వస్తుంది, సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పని. ఈరోజు నేను చెప్పే మాటలకి ఒక సజీవ ఉదాహరణ ఏదైతే భుజభుజ నెల్లూరులోని నాగమ్మ కాలనీ, శివాజీ నగర్, సమతా నగర్ ఈ ప్రాంతాలకు విచ్చేసినప్పుడు ఈ యొక్క సమతా నగర్లో ఈ యొక్క రోడ్లని చూసినప్పుడు అత్యంత అధ్వాన్న పరిస్థితి. 5 నిమిషాల పాటు నడవాలంటేనే నడవలేని పరిస్థితి. నేను అధికారుల్ని గత రాత్రి ఇక్కడికి విచ్చేసినప్పుడు అధికారులు కూడా ఈ యొక్క రోడ్ల మీద నడిపించాలా, అధికారులు కూడా ఈ యొక్క సమస్య తీవ్రత తెలియాలని చెప్పని ఈరోజు ఉదయం అధికారులు మొత్తం కూడా పిలిపించి ఆ యొక్క రోడ్ల మీద అధికారులను కూడా నడిపించి వారితో కలిసి నేను కూడా నడిచి ఈ యొక్క 5 నిమిషాల పాటు రోడ్ల మీద నడవాలంటేనే పడే పరిస్థితి విధంగా ఉన్నప్పుడు ప్రజల పరిస్థితి ఏమిటది. అంతేకాదు అధికారులకు స్పష్టంగా చెప్పడం జరిగింది, యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క రోడ్ల దుస్థితిపై స్పందిస్తారా తేల్చి చెప్పండి, ఎప్పటిలోగా స్పందిస్తారో తేల్చి చెప్పండి. మీరు స్పందించినట్లయితే స్థానిక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఈ యొక్క బురద రోడ్ల మీద ఆ యొక్క నీళ్లలో నేనే కూర్చుంటా, ఈ యొక్క రోడ్లని సరిచేసిందాక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా కదిలే ప్రశ్నే లేదు, నాకింతకంటే గత్యంతరం లేదు. చెప్పి చెప్పి అడిగి అడిగి విసిగి వేసారి ఎమ్మెల్యేలక ఒక్క రూపాయి అభివృద్ధి నిధులు లేవు. ఎమ్మెల్యేలకు అభివృద్ధి నిధులు లేని పరిస్థితి ఈ దేశంలో ఎక్కడైనా ఉందా అంటే ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రం ఉంది. ఎమ్మెల్యేలకి రూపాయి అభివృద్ధి నిధులు లేకుండా ఎక్కడా కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అని ఆ చెప్పిన పనులకు స్పందించకుండా ఉన్నప్పుడు ప్రజల అసహనాన్ని ప్రజల ఆవేదనని ఏ విధంగా తెలియచేయాలో నాకు అర్థం కాక విధి లేని పరిస్థితుల్లో గత్యంతరం లేని పరిస్థితుల్లో అధికారులకి తేల్చి చెప్పడం జరిగింది. ఆ యొక్క రోడ్లని ఆ యొక్క అధ్వాన్నపు డ్రైనేజీని స్పందించకుంటే వెంటనే ఏ సమాధానం చెప్పకుంటే ఆ బురద నీళ్లలో నేనే కూర్చుంటా, అంతకంటే నా మార్గం లేదని ఎట్టకేలకి అధికారులు స్పందించారు. వేగవంతంగా ఇక్కడికి జేసీబీలు తీసుకుని వచ్చి తాత్కాలికంగా కచరా డ్రైన్ నిర్మాణం సాగిస్తాం, పూర్తి స్థాయిలో నిర్మాణంకి ఈరోజే ప్రతిపాదనలు కమిషనర్కి అందజేస్తాం. అదేవిధంగా ఈ యొక్క రోడ్ల మీద గుంటల మీద గ్రావెల్తో అదేవిధంగా పారీ డస్ట్తో అదేవిధంగా ఏదైతే రబ్బిష్తో సరిచేస్తామని చెప్పని కూడా అధికారులు చెప్పడం జరిగింది. అధికారులకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా ఏదైతే ఈ యొక్క కాలనీల్లో ప్రజల సమక్షంలో మీరు చెప్పిన మాట నిలబెట్టుకుంటే ఈ యొక్క ప్రజల పక్షాన మిమ్మల్ని స్వీట్ ప్యాకెట్తో పూలమాలలతో అభినందిస్తా ఈ పని చేసిన దానికి. ఆ యొక్క హామీ నిలబెట్టుకోకుంటే ఈ యొక్క ప్రాంతాల బాధిత ప్రజలను మొత్తం తీసుకుని నగర కార్పొరేషన్ కార్యాలయంకి వచ్చి నిరవధిక నిరసన ధర్నాకు కూడా స్థానిక ఎమ్మెల్యేగా సిద్ధంగా ఉంటా. లేదు ఇంకా కూడా సమస్య తీవ్రత మీకు తాకాలనుకుంటే ఒక ఎమ్మెల్యేగా ఈ యొక్క బురద నీళ్లలో ఒక ఎమ్మెల్యేగా ఈ యొక్క బురద రోడ్ల మీద నిద్రించే పరిస్థితి కూడా వస్తుంది.
నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 61వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, వైసీపీ నేతలు తొలుత వీఆర్సీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహనీయుడు వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారు రచించి మనకు అందజేసినటువంటి రాజ్యాంగం అపహాస్యం పాలయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి భారతదేశంలో రాజ్యం కోసం అధికారం కోసం నియంతృత్వ పోకడలకు దారితీసేటువంటి పరిస్థితులు ఈరోజు మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈరోజు జరిగేటువంటి ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటువంటి ఈ సంఘటనల వల్ల ఆయన ఆత్మ ఘోషించేటువంటి పరిస్థితి ఉంటుంది, ఆయన ఆత్మ బాధపడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఈరోజు ప్రభుత్వాన్ని కానీ పాలకులను కానీ కోరుకునేది, దయచేసి ఒక మహనీయుడు ఒక మంచి స్ఫూర్తితో అందించినటువంటి ఈ రాజ్యాంగానికి విఘాతం కలిగిస్తే భవిష్యత్తు మనల్ని క్షమించదనేటువంటిది, భవిష్యత్ తరాలు మనల్ని క్షమించరనేటువంటిది గుర్తుంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పిన సందర్భంగా తెలియజేస్తూ ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయ సాధన కోసం మనందరం మరొకసారి పునరంకితమై ఆయన ఆశయ సాధన దిశగా అడుగులు వేయాలని చెప్పి కోరుకుంటూ ఆ మహనీయుడికి మరొకసారి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాను. రెండు వేల 2018 జనవరిలో నిర్వహించనున్న జన్మభూమి కార్యక్రమంలో ప్రత్యేక ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో నమోదు చేసుకున్న వారికి అర్హతను బట్టి అందరికీ రేషన్ కార్డులు, దీపం కనెక్షన్లు, పెన్షన్లు అందజేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. గురువారం టీపీ గూడూరు మండలం ఎస్ఎన్ఆర్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు ప్రజలను ఇబ్బంది పెట్టక త్వరితగతిన వారి సమస్యలను పరిష్కరించాలంటూ సూచించారు. తదనుగుణంగా అధికారులందరినీ ఒకే సదస్సులో కూర్చొని ప్రత్యేక ప్రజా విజ్ఞప్తుల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో గత 3 సంవత్సరములలో రోడ్లు ఇతర కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. గత 3 సంవత్సరాల కాలంలో టీపీ గూడూరు మండలంలో 2340 మందికి కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీలను సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని టీడీపీ కార్యాలయ సమీపంలోని డివైడర్ల మధ్య ఉన్న మొక్కలను ఆయన ట్రిమ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో బ్యూటిఫికేషన్ చర్యలు చేపడతామన్నారు. గత 6 నెలల నుంచి ఇదే వ్యవహారంపై దృష్టి పెడతామన్నారు. జనవరి కల్లా నెల్లూరు నగరంతో పాటు రాష్ట్రంలోని మున్సిపాలిటీలను సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా నెల్లూరు నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు అన్ని పనులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. అంతకుముందు డివైడర్ల మధ్యలో ఉన్న మొక్కలను నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నగర కమిషనర్ ఢిల్లీరావుతో కలిసి ట్రిమ్ చేశారు. నెల్లూరు నగరంలో ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కుపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రాజమోహన్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు.
కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎక్కడ జరిగినా సరే ఏదైతే ఒక పెద్ద రాష్ట్రాన్ని విభజిస్తారో ఆ రాష్ట్రానికి సంబంధించి ఆ రాజధాని పెద్ద రాష్ట్రంతో వెళ్ళిపోతుంది, చిన్న రాష్ట్రం మిగిలిపోయినటువంటిది జనాభాలో తక్కువగా ఉండేటువంటి రాష్ట్రానికి మౌలిక వసతులు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చేయించి దాన్ని అభివృద్ధి చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అశాస్త్రీయంగా శాస్త్రీయంగా విభజన జరగకుండా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలను తీసుకెళ్లి తక్కువ జనాభా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లాంటి నగరాన్ని విలీనం చేసి కేవలం రాజధాని కూడా లేకుండా అనాథలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చట్టం చేసి అనాథలుగా హైదరాబాద్ నుంచి వెళ్ళగొట్టి మన ఆర్థిక వనరుల మీద అభివృద్ధి మీద దెబ్బ కొట్టడం జరిగింది. కాబట్టి ఆ రోజు అన్ని విధాలా నష్టపోతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలి అనేటువంటి ఒక ఆలోచనతో ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి పార్లమెంట్లో ప్రకటించడం జరిగింది. అయితే ఈరోజు ప్రధానంగా గమనించాల్సింది పార్లమెంట్లో ప్రకటించిన తర్వాత ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో వేలం పాటలు పాడేట్టు పాడే నాయకులు వాళ్ళు ఎవరో చెప్పారు పాప ఎన్నికలప్పుడు ప్రత్యేక హోదా గుర్తొచ్చిందని. 5 సంవత్సరాలంటే కాదు కాదు 10 సంవత్సరాలంటే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి పాదాల చేత ఏర్పాటు చేసినటువంటి సభలో 5-10 కాదండి 15 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు అని చెప్పి ఆ రోజు మాట్లాడినటువంటి మనిషి. అయితే ఆ తర్వాత ప్రత్యేక హోదా గురించి కేంద్రంలో రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉండి భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం 15 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తుందేమో అనేటువంటి ఆశపడ్డాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవని అని మాట్లాడతాడు, ఒకరోజు కోడలో మగబిడ్డను కంటానంటే అత్త ఉంటుందా అంటాడు, ఒకరోజు మీరేమన్నా కలగనదా నేను ఎప్పుడు చెప్పాను ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు అని చెప్పి చెప్తాడు. రోజుకు ఒక మాట మాట్లాడుతూ ఈరోజు ప్రత్యేక హోదా గురించి పట్టించుకోకుండా ప్రత్యేక హోదా విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి విధంగా ప్రత్యేక హోదా ఇవ్వడంలో ఈరోజు జాప్యం చేస్తుంది. కాబట్టి ఇవ్వడానికి సుముఖంగా లేదు అనేటువంటిది అర్థం చేసుకున్నాం. కాబట్టి ప్రత్యేక హోదాల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం దీక్షలు ధర్నాలు సభలు సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంబేద్కర్ 61వ వర్ధంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో స్థానిక తపాలా కార్యాలయం వద్ద ఏర్పాటై ఉన్న భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంటరీ విస్తారక్ దాసరి రత్నం, గూడూరు మండలం రూరల్ అధ్యక్షులు నర్రా సంజీవ నాయుడు మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనలను ఆశయాలను ప్రతి ఒక్క కార్యకర్త తెలుసుకొని ప్రజలను చైతన్యపరిచే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, ప్రతి ఒక్క పేదవానికి చేరినప్పుడే అంబేద్కర్ కలలు నిజమవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల యువమోర్చా అధ్యక్షులు శ్రీకాంత్, మండల దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి మస్తానయ్య, వెంకటేశ్వర్లు నరేంద్ర, జశ్వంత్, రమేష్, రామచంద్ర నాయుడు, దశయ్య, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సఫలమయ్యారని, అందుకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని, ప్రతి పేదవారికి అంత్యోదయ కింద ఈ అభివృద్ధి ఫలాలు చెందాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలుగన్నారు. అప్పుడే ఈ కుల మత వర్గ వర్ణాలన్నీ పోయి సమసమాజం నిర్మాణం అవుతుందని చెప్పి వారు పేర్కొనడం జరిగింది. ఆ దిశగా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలని కడు నిరుపేదలకి కింది స్థాయికి తీసుకెళ్ళి వాళ్ళల్లో సామాజిక ఆర్థిక చైతన్యాన్ని కలిగిస్తూ భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలని సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్తుంది. అందులో భాగంగా ఈరోజు ఆ మహనీయుని స్మరించుకుంటూ వారి యొక్క ఆలోచనల్ని సిద్ధాంతాలని రాజ్యాంగ ఫలాలని ఈ ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో మా గూడూరు శాఖ మొత్తం కూడా ఇక్కడికి రావడం
శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేను ఈ యొక్క తిరుపతి పార్లమెంటు విస్తారంగా అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఈరోజు గూడూరు నియోజకవర్గంలో ఈ యొక్క సమావేశానికి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి. కాబట్టి భారత ప్రభుత్వం చేసే ప్రతి పని కూడా పేదల సంక్షేమం కోసం, భారతీయ జనతా పార్టీ చేసే ప్రతి పని కూడా అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి అంత్యోదయ పథకం కింద మేము చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా విజయవంతం చేసినందుకు మా పార్టీ కార్యకర్తలకి, మీడియాకి అందరు కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన అడుగుజాడంలో ఆయన రాజ్యాంగ నిర్మాత రచించినటువంటి మహానేత. ఈరోజు ప్రతి యువతకి ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సిందిగా అందరినీ కూడా మేము కోరుతున్నాం. రాబోయే రోజుల్లో అంబేద్కర్ ఆశయ సాధనతో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ రాబోయే రోజుల్లో మేము గూడూరు మండలంలో కూడా ప్రతి గ్రామానికి తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా బూత్ కమిటీల విషయంలో కూడా అందరినీ కలుపుకొని మేము అన్ని వర్గాలని కలుపుకొని తొందరలో బూత్ కమిటీలు కూడా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటాం. ఈరోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు మా కార్యకర్తలందరూ కూడా ఇక్కడ వచ్చి నివాళులు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము.